వాల్తేర్ వీరయ్య బాక్సాఫీస్ లో సెంచరీ కొట్టాడు. వీరనరసింహారెడ్డి కూడా సెంచరీ బాదాడు. దీంతో కొత్త ఏడాది మాస్ మతిపోగొట్టే సినిమాలకు కలిసి వస్తోందని తేలింది. పవర్ స్టార్ తో పాటు మెగా పవర్ స్టార్ మూవీలు కూడా దండ్రయాత్రకి సిద్ధమవుతున్నాయి. సో మరి నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఎవరిది? టేక్ ఎ లుక్. వాల్తేర్ వీరయ్య 4 రోజుల్లో 129 కోట్లు రాబట్టాడు. ఇక 5 రోజుల్లో వీరసింహారెడ్డిగా బాలయ్య 120 కోట్లు రాబట్టాడు. మొత్తానికి 2 మాస్ మూవీల జోరుకు జనాలు థియేటర్స్ కు వస్తారో రారో అనుకున్న భయాలన్నీ పటాపంచలయ్యాయి. మాస్ మూవీస్ పొరుగు రాష్ట్రాల్లో దుమ్ము దులుపకున్నా సొంత రాష్ట్రాల్లో మాత్రం వసూళ్ల వరద తెచ్చాయి. ప్రేక్షకులను థియేటర్స్ వైపు పరుగులు తీయించాయి. దీంతో నిర్మాతల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్టుంది, లెక్క మారింది. చిరు బాలయ్య దూకుడుతో ఇక నెక్స్ట్ వచ్చే టాప్ స్టార్ సినిమా ఏదైనా బాక్సాఫీస్ ఊగాల్సిందే అంటున్నారు. ఆ లిస్ట్ లో చూస్తే సమ్మర్ స్పెషల్ హరిహర వీరమల్లునే ఉంది. ఆగస్ట్ లేదంటే దసరాకు హరిహర వీరమల్లు వాయిదా పడొచ్చన్నా కానీ ఇప్పటి వరకు ఇచ్చిన అనౌన్స్మెంట్ పరంగా చూస్తే హరిహర వీరమల్లు సమ్మర్ కు సునామీ తేవడం పక్కా అనుకోవాల్సిందే. ఇక ఈ లిస్ట్ లో ఆది పురుష్ మూవీ కూడా వచ్చి చేరింది. సంక్రాంతికి రావాల్సిన ఆది పురుష్ జూన్ లో రిలీజ్ అన్నారు. మరి దసరాకు వాయిదా పడుతుందా, జూన్ కే వస్తుందా తేలలేదు. అదే జరిగితే సమ్మర్ ఎండింగ్ కి కలెక్షన్ల సునామీ అనుకోవాల్సిందే. అయితే ఈలోపు ఉగాదికొస్తున్న నాని మూవీ దసరా పానిండియా లెవెల్లో మాస్ మతిపోగొట్టే అవకాశముంది. త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న సినిమా ఈ బుధవారమే షూటింగ్ అంటూ సందడి పెంచారు. ఆగస్టు 11 రిలీజ్ అన్నారు. సో పవన్ ప్రభాస్ తర్వాత బాక్సాఫీస్ ను ఊపేందుకు సూపర్ స్టార్ పర్ఫెక్ట్ టైం చూసుకునే రంగంలోకి దిగుతున్నాడు. రామ్ చరణ్ కూడా శంకర్ మేకింగ్ లో చేస్తున్న సినిమాతో కుదిరితే సమ్మర్ లేదంటే ఆగస్టు 12 వస్తాడనే టాక్ ఉంది. టైం ఏదైనా వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి దూకుడుతో మిగతా స్టార్ హీరోల కొత్త ప్రయోగాలకు ఊపొస్తోంది.